ఇప్పుడు మన నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు మాజీ శాసనసభ పక్ష నాయకులు అన్న ఎన్డి లక్ష్మణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, జాతీయ నాయకులు, మరి అదే రకంగా నాతో పాటు ఈ ఎన్నికల బరిలో దిగినటువంటి సహచర భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, మరి అశేషంగా ఈ యొక్క గిరిరాజు కళాశాల మైదానంలో మరి ఈ యొక్క ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాక కోసం, వారి సందేశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మా అన్నలకు, తల్లులకు, మరి పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. మిత్రులారా, వస్తున్న వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల కోసం వరి మీద 200, పత్తి మీద 1130 రూపాయలు, సోయాకు 349 రూపాయలు, జొన్నలకు 730 రూపాయలు, మొక్కలకు ఈ రకంగా 14 పంటలకు రైతుల కోసం 1000 రూపాయల లాభం చేకూరేటువంటి గిట్టుబాటు ధర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ధర వచ్చినటువంటి నాయకుడు, రైతు బాంధవుడు ప్రధానమంత్రి గారు మన సమక్షంలోకి రాబోతున్నారు. మిత్రులారా, మరేదైతే ఇవాళ కరీంనగర్కి వెళ్ళి, పెద్దపల్లికి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, జిగిత్యాలకు వెళ్ళి, ఆరుమూరుకి వెళ్ళి, నిజామాబాద్కు రైలు వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైలు వచ్చింది. ఆ నరేంద్ర మోడీ గారు దృష్టి సారించకపోతే అది మరి ఇంకో ప్రభుత్వం కనుక ఉంటే ఇంకా 15 ఏళ్ళు పడుతుండే అది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే బీడీ కార్మికులు ఇక్కడ 5 రూపాయల పెన్షను, 25 రూపాయల పెన్షను, 100 రూపాయల పెన్షను, 150 రూపాయల పెన్షన్ ఉంటే మన ప్రియతమ ప్రధానమంత్రి గద్దెనెక్కిన తర్వాత కనీస పెన్షన్ 1000 రూపాయలు బీడీ కార్మికులకు చేసినటువంటి ఘనత ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. మరి ఈ రకంగా గతంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి మా దత్తన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మరి ఏదైతే ఇవాళ కేంద్రం ఇచ్చిన నిధులే నగరాన్ని అభివృద్ధికి ఏదన్నా అవకాశం ఇచ్చిందంటే, అమృత పథకం కింద 100 కోట్లు, 14 ఆర్థిక సంఘం సిఫార్సుల కింద 70 కోట్ల రూపాయలు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు నత్తనడక నడుస్తున్నాయి. అప్పు తీసుకొచ్చి కడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు అప్పు లేనందుకు కూడా మరి ఈ కార్పొరేషన్కు నేనున్న ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 203 కోట్లకు రాష్ట్రం ఇచ్చేలాగా సాంక్షన్ చేస్తే, అప్పు తీసుకొచ్చి 145 కోట్లు నీ ఖాతాలో రాసుకుంటే ఇది సరికాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే మరి ఇక్కడ 80 లక్షల మంది దేశవ్యాప్తంగా బీడీ కార్మికులకు ఈ నిజామాబాద్ జిల్లాలో 25,000 మంది బీడీ కార్మికులకు కార్మికులుగా గుర్తింపు లేకుండే, కార్మికుల ప్రయోజనాలు వచ్చే అవకాశం లేకుండే, ఈ 25,000 మందికి ఆ రకంగా గుర్తింపు కార్డులకు అవకాశం కలిగిందని తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ముచ్చటగా చెప్పిండు 2 పడకల ఇళ్ళ గురించి పండుకుంటే కలలచ్చేటట్టు చెప్పిండ్రు. చికెన్ బిర్యానీ ఎట్లనో గట్లనే అనేటువంటి విషయం అర్థమైంది. నరేంద్ర మోడీ గారు 2022 వరకు ప్రతి నిరుపేద కుటుంబానికి మరి పక్కా ఇల్లు ఆ లక్ష్యం 2022లోగా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14,400 దరఖాస్తులు సడలిస్తున్నాయి. దానికి ఇంకా 6,000 దరఖాస్తులు కలుస్తాయి. 20,000 ఇళ్ళు నిజామాబాద్ నియోజకవర్గంలో నిర్మాణం జరుగుతాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి. మీటింగులల్లో మీటింగు, కాంగ్రెస్ మీటింగులల్లో చూసిన
ఎదురు చూసినా ఏడన్న భారత్ మాతాకి జై వందే మాతరం అంటారేమో, కళ్ళు కాయలు కాసినాయి అనలేదు.